ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి వలసలు జోరందుకుంటున్నాయి. నేతలను వరసపెట్టి కండువాలు మార్చేస్తున్నారు. ఒక పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలు మరో పార్టీలో చేరేందుకు పావులు కదుపుతున్నారు. అలాగే ఒక రకమైనటువంటి పార్టీలో సీటు దక్కని నేతలు మరో పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమంది సీనియర్ నేతలు రాజకీయాలకి గుడ్ బై కూడా చెప్తుండగా వారి వారసులు రాజకీయాలకు కొత్తగా అరంగేటం చేయబోతున్నారు. మరోవైపు మొన్నటి వరకు రాజకీయాలకి దూరంగా ఉన్నటువంటి కొంతమంది సీనియర్ నేతలు పొలిటికల్ రీఎంట్రీ ఇచ్చి వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు సమాయత్తమవుతున్నారు. ప్రధానంగా అధికార పార్టీ తెలుగుదేశంలోకి వలసలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. టీడీపీలో చేరేందుకు నేతలు క్యూ కడుతున్నారు. సీనియర్ నేతలతో పాటు ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం మంచి ముహూర్తాలు లేకపోవడంతో సంక్రాంతి బరిలో పార్టీలోకి రావాలని, టీడీపీలోకి భారీగా నేతలు రావాలని సంక్రాంతి తర్వాత ప్లాన్లు వేసుకుంటున్నారు. ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో చేరికలపైన టీడీపీ అధిష్టానం దృష్టి పెట్టింది. పార్టీ బలహీనంగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను చేర్చుకుని పోటీ చేయడంతో ప్రయత్నాలు చేస్తోంది. దీంతో టీడీపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్న చాలామంది నేతలు సంక్రాంతి తర్వాత చేరనున్నారనే సమాచారం. అయితే టీడీపీలో కొత్తగా చేరే నేతల జాబితాలో వైకాపా ఎమ్మెల్యే కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికీ 23 మంది వైకాపా ఎమ్మెల్యేలు టీడీపీలో చేరడంతో జగన్ పార్టీ డీలా పడిపోయింది. ఈ కార్యక్రమంలో మరో ఎమ్మెల్యే పార్టీని వీడటం జగన్కి పెద్ద దెబ్బని చెప్పొచ్చు. కృష్ణా జిల్లా తిరువూరు వైకాపా ఎమ్మెల్యే రక్షణ నిధి టీడీపీలో చేరడానికి ఖాయమైనట్టు సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. సంక్రాంతి తర్వాత ఆయన సైకిల్ ఎక్కేయడం ఖాయమైంది. చంద్రబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రక్షణ నిధి టీడీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తోంది. తిరువూరు నియోజకవర్గానికి గాను గత 3 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి స్వామిదాసు వరుసగా 3 సార్లు ఓడిపోయారు. దీంతో రానున్న ఎన్నికల్లో ఇక్కడి నుంచి బలమైన అభ్యర్థులు రంగంలో దింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.